తండ్రితో సంసారం చేసి గర్భవతి ఇద్దరు కూతుళ్ళు. ఆదికాండ 19:30-38 ఏమండి, చెల్లెలు భార్య అయింది. ఆదికాండ 20:12. కోడలతో విభజించిన మామగారు. ఆదికాండ 38:12-18 ఉందండి. ఒక కోడలు లేదు, ఒక కూతురు లేదు, ఒక చెల్లెలు లేదు, ఒక వాయావరసాలైనటువంటి నీచమైన పుస్తకం తీసుకొచ్చి మా ముందర పెట్టి మాకు ఇది పవిత్ర గ్రంథం అని చెప్తారా? ఉండకూడగా భారతదేశంలో కుదరదు. ఇది నీకు ప్రపంచంలో ఎక్కడైనా చెల్లుబాటు అవ్వచ్చు, నీకు ప్రపంచంలో ఎక్కడైనా చెల్లుబాటు అవ్వచ్చు, కానీ భారతదేశంలో చెల్లుబాటు అవ్వదు. ఎందుకోసం అంటే భారతదేశంలో ఒక అద్భుతమైన కుటుంబ వ్యవస్థ ఉంది, ఒక అద్భుతమైన కుటుంబ వ్యవస్థ ఉంది. మీకు ప్రపంచంలో అంటే మీకు కుటుంబం లేదు, ఒక భార్యాభర్త లేరు మీకు. ఒక సంవత్సరం పాటు అగ్రిమెంటు, మీరు భార్యాభర్త సంవత్సరం పాటు అగ్రిమెంటు. ఆ సంవత్సరం పోతే ఆవిడ ఇంకో ముగ్గురు తెలిపోద్ది, ఈవిడ ఇంకో భార్య తెలిపోతాడు. ఇక్కడ పిల్లని అంటాడు, అక్కడ పిల్లని అంటాడు, ఆ పిల్లని ఈ పిల్లని ఎక్కడ గవర్నమెంట్ పోషిస్తూ కోళ్ల ఫారం లాగా. చివరికి ఎక్కడికి వచ్చింది, ఆ కోళ్ల ఫారంలో ఒక ఏ తల్లికి ఎవరు పుట్టారో తెలియదు. ఓ తల్లి అందమైన తల్లికి ఒక చోట ఒక కొడుకు పుడితే, ఇంకో చోట కూతురు పుడితే, వీళ్ళిద్దరూ ఓ సత్రంలో బ్రతికితే, ఒక హాస్టల్లో బ్రతికితే అందంగా ఉన్నారని చెప్పి ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. ఒక మాయా వరుస లేదు వాళ్ళకి. ఓ తల్లి తండ్రి ఎవరో తెలియదు. మొన్న ఈ మధ్య రీసెంట్గా మనకి పేపర్లో కూడా వచ్చింది, ఇద్దరు కవలలు వేరువేరు చోట్ల ఉండి పెళ్లి చేసుకుంటే వాళ్ళకి పిల్లలు పుడతలేదని టెస్ట్ చేస్తే వీళ్ళిద్దరూ కవల పిల్లలు అని చెప్పి తేలిందని చెప్పారు. ఇది భారతదేశంలో సాధ్యమవుతా? అటువంటి జరగడానికి అవకాశం ఉందా? ఇద్దరు అన్నా చెల్లెళ్ళు భార్యాభర్తలట, చివరి జన్యు పరీక్షలు తేల్చారు. అంటే ఇంత నీచమైనటువంటి సంస్కృతి కలిగినటువంటి వాళ్ళు మనకు దేవుడి గురించి ధర్మం గురించి మనకు చెప్తుంటే మనం వినవలసినటువంటి అవసరమే ఉంది? కారణం మన ధర్మం గురించి మనకు తెలియక. వాడు చెప్తుంటాడు, ఇప్పుడే మేము ట్రైన్లో వస్తుంటే రామకృష్ణ గారు మేము కూర్చున్నాం, ఏమై మీరు ఎవరైనా అడిగితే మేము క్రైస్తవులు అండి అన్నాడు. గుండెలు మీ చేయి చెప్పాయా నువ్వు క్రైస్తవుడు అని అన్నాను. ఏంటి సార్, క్రైస్తవులు అండి మేము అన్నాడు. నువ్వు క్రైస్తవుడు ఎలా, క్రైస్తవుడు కాదే, నువ్వు క్రైస్తవుడు ఎట్లా అవుతావు? అదే సార్ నేను క్రైస్తవునండి అంటాడు. మీ తాత ఎవరు, మీ నాన్న ఎవరు, మీ తాత ఎవరు, మీ ముత్తాత ఎవరు? మీ ముత్తాత వెంకన్న, వాడి కొడుకు సుబ్బన్న. నువ్వు యాకోబు అంటావు, నువ్వు యాకోబు ఎలా అవుతావు? ఇప్పుడు ఒక ఆవుకి ఆవుతోడు పుడుద్ది, గేదెకి గేదెతోడు పుడుద్ది, పందికి పంది పిల్ల పుడుద్ది. మరి హిందువుకి హిందువు పుడతాడా, క్రైస్తవుడు పుడతాడా? క్రైస్తవుడు పుట్టాలంటే మన అమ్మ తప్పు చేసి ఉండాలి. మన అమ్మ తప్పు చేయాలంటే ఏ బ్రిటన్ వాడి దగ్గర, అమెరికా వాడి దగ్గర మనం సంక్రమిస్తే, మనం వాడికి పుడితే మనం క్రైస్తవులు అవుతాం. కానీ ఈ జన్మకి మనం హిందువులమే. 33 కోట్ల మంది దేవతలు యేసో దేవుడు తప్పులేదు. అంతే తప్ప నేను క్రైస్తవుని నువ్వు డబ్బా ఉంచుకుంటావులయా, బుర్రందా లేదా అన్నాను. అనేసరికి దీనికి సమాధానం ఏం చెప్పాలో అర్థం కాక, అసలు ఇదంతా పుట్టించడం ఎవడండి అని అడుగుతున్నాడు. ఇదంతా పుట్టించడం ఎవడు అని అడుగుతున్నాడు. నేను నీకు ముందుగా ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఓ పిల్లి పిల్లను పెట్టింది, పిల్లను పెట్టి ఆ పిల్లి పిల్ల కళ్ళు తెరిచి ఈ గుంటూరు అంతా నేను ముట్టేకి వచ్చిందంటుందండి. ఈ బిల్డింగ్లు, ఫ్యాన్లు, ఈ కార్లు ఇవన్నీ కూడా నేను ముట్టేకి వచ్చాయంటుందట, ఫ్రెష్గా కళ్ళు తెరిచి. దాని పక్కన దాని తల్లి పురుటినొప్పులతో ఏడుస్తుంది. అది ఇది ఫ్రెష్గా పుట్టేసేసి ఇవన్నీ నేను ముట్టేకి వచ్చాయంటుందట, ఇది కరెక్టేనా అని అడిగాను. నా అధికారులతో ఎలాగా వద్దండి అన్నాడు. మరి నువ్వు చెప్పేది కూడా కరెక్టేనే, అదే మీరు చెప్పేది కూడా ఎలాగే ఉంటుంది. ఇలాంటిదేనయ్యా, ఇవాళ ఏంటంటే రాముడు కట్టిన వారధి 17,67,000 సంవత్సరాలు అయిందని చెప్పేసి మీ క్రైస్తవులైనటువంటి అమెరికా నాసా వాళ్ళు చెప్పారు. మరి నువ్వు చెప్పే దేవుడు 2,000 సంవత్సరాల క్రితం భూమిని సృష్టించాడు, ఈ సూర్యచంద్రులు పుట్టించాడు, ఇవన్నీ చెప్తుంటే ఈ పిల్లి పిల్ల చెప్పినట్టుగా లేదు ఈ మాటలు? అసలు అర్థం ఉందా? పిల్లి పిల్ల ఏం చెప్పింది, నేను ముట్టేకి వచ్చా అంటుంది. అది నువ్వు చెప్పి కూడా అట్లాగే ఉన్నాయి కాబట్టి ఇలా పెట్టాడు. ఏమైనా ఇంకో విషయం మీకు తెలుసా, ఏసుక్రీస్తు పెళ్ళి అయింది అన్న
అదే సార్, ఏసుక్రీస్తు పెళ్ళై పెళ్ళవలేదు కదా, పెళ్ళైందయ్యా బాబు అంటే అబ్బాయి పెళ్ళవలేదండి అన్నాడు. మరి పెళ్ళవలేదు నువ్వు ఎలా చెప్తున్నావు, బైబుల్లో లేదు కదండి అన్నాడు. ఓరి పిచ్చోడా, బైబుల్లో చాలా ఉన్నాయి, నీకు ఉదాహరణ చెప్తాను విను. ఏసుక్రీస్తు పెళ్ళయింది, భార్య పేరు మేరీ మెగ్డాలి, కూతురు పేరు సారా. అర్థమైందండి, 1947 జెరూసలేం దగ్గర కుమ్మరాను గృహంలో ఇబ్రూ భాష మీద తోలి మీద రాయబడిన రాత ప్రతికలలో ఇది వెలువడింది. ఏమండి, కాబట్టి దానికి తోలి మీద రాయబడిన రాత ప్రతికలలో ఇది బయటపడింది. బయటపడితే వాళ్ళకు అర్థమైంది ఏమిటి, అయ్యి బాబా ఇది బైబుల్లో రాయలేదు, ఇది 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 కానీ బయటపడినట్టు అయితే ప్రపంచంలో ఉన్న బైబుల్ యొక్క పరువు పోద్ది, కాబట్టి దీన్ని ఎట్లా అయినా సరే బయటికి వెళ్ళకూడదనుకుని వాటికంలో 50 సంవత్సరాలు దాచిపెట్టారు. చివరికి అది బయటకు వచ్చింది, వాళ్ళ వాళ్ళ దెబ్బలాడు పట్టుకుని చివరికి బయట పెట్టారు. బయట పెడితే రష్యా పత్రిక కూడా దాన్ని కాల్చేశాడు, రష్యా పత్రిక కూడా దాన్ని పేపర్ కటింగ్ నా దగ్గర కూడా ఉంది. దాన్ని ఇంకొకటి వెళ్ళి ఒక పేపర్కి ఇస్తే ఇంకొకటి వెళ్ళి ఒక పుస్తకం రాశాడు, ఇంకోటి సినిమా తీశాడు. అదే ది డావెన్సీ కోట్. ఏసుక్రీస్తు పెళ్ళయింది, భార్య పేరు మేరీ మెగ్డాలి, కూతురు పేరు సారా అని ఏదో చెప్పాను. ఇది ప్రపంచం అంతా ఆడితే మా కాకినాడలో సత్యగౌరి థియేటర్లో ఆడిందండి ఈ సినిమా. సత్యగౌరి థియేటర్లో ఆడితే క్రైస్తవులు అందరూ 200 మంది క్రైస్తవులు వచ్చి ఈ సినిమా ఆడడానికి కుదరదు అన్నారు. ఆడడానికి కుదరదంటే ఇదేంటే బాబు డబ్బులు పెట్టి తెచ్చుకున్నాను నేను, సినిమా ఆడడానికి ఉంటే నాకు నష్టం వస్తుంది, సినిమా తీసుకోండి మీరు కేసు వేయండి వెళ్ళి, అంతే తప్ప కానీ నా దాపెత్తే ఎలా అన్నాడు. టాట్ కుదరదు, మీరు ఆపాల్సిందే అన్నాడు. ఆపలేసిందంటే మేము పెట్రోల్ తగిలేసుకుంటాం అని చెప్పేసి డబ్బాలో పెట్రోల్ వేసుకుని ఎత్తుకున్నారు. వెంటనే ఆయన పాపం థియేటర్ ఆయన భయపడిపోయి వెంటనే ఫోన్ చేశాడు 1 టౌన్ పోలీస్ స్టేషన్కి. వాళ్ళు వెంటనే వెహికల్స్ వేసుకొచ్చారు, వెహికల్స్ వేసి వచ్చిన వెంటనే చూశారు వీళ్ళందరూ ఎక్కడి నుంచి 1 టౌన్ తీసుకెళ్లారు. అది పేపర్కి వచ్చింది 2005 ఎప్పుడు జరిగింది ఇది. పేపర్కి వస్తే ఈ పేపర్ వచ్చిన దానికి మన పేపర్లు విదేశాలకు కూడా వెళ్తాయి కదండి, అలాగే ఆ దేశాలు మనకు వస్తుంటాయి. మన పేపర్ విదేశాలు బ్రిటన్కి వెళ్ళింది, బ్రిటన్ వాళ్ళు చదివారు ఏమిటి, ఏసుక్రీస్తు పెళ్ళయిందంటే ఓ ఇప్పటికైనా సత్యం తెలిసింది కదా అని మనం అనుకుంటున్నాం. ఏసుక్రీస్తు పెళ్ళయిందని పుట్టుకతో క్రైస్తవులైన మనకు లేని బాధ, భారతదేశంలో ఉన్న సంకరజాతి క్రైస్తవులుగా ఈ బాధ అన్నారు వాళ్ళు. కాబట్టి భారతదేశంలో ఎవడున్నప్పటికీ వాడు సంకరజాతి క్రైస్తవుడు అవుతాడు, ఒరిజినల్ క్రైస్తవుడు కాలేడు. ఒరిజినల్ క్రైస్తవుడు అవ్వాలంటే ఏ బ్రిటన్లోనూ అమెరికాలోనూ పుట్టి కావాలి. కాబట్టి సోదరులారా, ఇంకా అనేక విషయాలు నేను మాట్లాడవలసిన చాలా మంది ఉన్నారు. కాబట్టి మన ధర్మం కోసం ముందర మన హిందువులుగా మనం ప్రకటించుకుంటూ మన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. కాబట్టి మనందరికీ ఆదర్శంగా కనిపించాలి. ఇంచేతంటే ఒక బాధ్యతని కంకణం కట్టుకుని మనం ముందుకెళ్తున్నామంటే మనం హిందువురా, నిజమైన హిందువులు ఏళ్ళరా, ఈ ధర్మం కోసం పోరాడుతున్నారా, ఈ ధర్మం కోసం పనిచేస్తున్నారా అనేటువంటి భావన మన తోటి సమాజాన్ని కూడా కలిగించేటట్టుగా మనం ముందుకెళ్ళాలి. జై హింద్.